అందరికి నమస్కారం. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి పాటుపడడానికి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసము మా అధ్యక్షులు వారైన శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు చేపట్టిన ఈ జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను ఈరోజు మనస్ఫూర్తిగా ఆయన ఆశయాలకు అనుకూలంగా ఈరోజు ప్రజల ఆశీస్సుల కోసం నేను వారి వద్దకు వచ్చి నామినేషన్ వేసి ఈరోజు వారి ఆశీస్సులు పొంది మన శ్రీశైలం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కష్టసుఖాలలో పాలు పంచుకొని వారి కోసం ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా ఈరోజు నామినేషన్ వేయడానికి నేను ఆత్మకూర్తి బయలుదేరి ఈరోజు ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో నన్ను ఆశీర్వదించడానికి మన శ్రీశైలము, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాలు, గాజులపల్లె వీరందరూ వచ్చి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆత్మకూరులో ఈ కార్యక్రమాలు చేపట్టి అధికారులకు కానీ వాళ్ళకు కానీ ఈరోజు ఎంతో ముందు నడిపించి ఎటువంటి సమస్యలు లేకుండా ఈ మన ఎలక్షన్ కమిషనర్ వారు నిర్ణయించిన వారి యొక్క విధి విధానాలని అనుసరిస్తూ మనం ముందుకు పోయి వారి యొక్క భవిష్యత్తుని, ప్రజలని మనం కాపాడుకొని మా పార్టీని, మన శ్రీశైలం నియోజకవర్గ ప్రజల భావాలని మనసులో పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ మా పార్టీ అధ్యక్షుల వారి గారికి తెలియజేసి ఇటువంటి విషయాలన్నీ వారితో చర్చించి నా ప్రజలు, నా శ్రీశైలం నియోజకవర్గ ప్రజలతో అందరితో వాళ్ళతో చర్చించి అక్కడ ఉన్న సమస్యలను తీర్చిదిద్దానని నేను మీ ముందుకు వస్తున్నాను. మీ సికిందర్ భాష శ్రీశైలం నియోజకవర్గం జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మీరు అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీకు రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.